ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి హలో వెల్కమ్ టు టెన్ మ్యాక్స్ ఆరేళ్ల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేసిన రోజు రానే వచ్చింది ఈ గురువారం మిడ్ నైట్ నుంచే ఆడియన్స్ కి ఎన్టీఆర్ ఫీస్ట్ ఇస్తున్నారు భారీ బుకింగ్స్ గ్రాండ్ ప్రమోషన్స్ తో దేవరా ఇప్పటికే సందడి చేస్తున్నాడు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కిన దేవరా సక్సెస్ ఎన్టీఆర్ తో పాటు ఎవరెవరికి క్రూషియల్ కాబోతోంది ఎన్టీఆర్ కొరటాల క్రేజీ కాంబినేషన్ లో నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రెండేళ్ల క్రితం షూటింగ్ మొదలుపెట్టిన దేవరా ఈ గురువారం మిడ్నైట్ నైట్ నుంచే ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటోంది పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేసేలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది దేవరా ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా అదరగొట్టిన దేవరా సక్సెస్ కు చాలా ఇంపార్టెంట్ తో పాటు కు కూడా అంతే ఇంపార్టెంట్ ఎన్టీఆర్ దాదాపు ఏళ్ల తర్వాత దేవరా చేశారు ఈ సినిమా కంటే ముందే రిలీజ్ అయ్యి ఇండియా వైడ్ గానే కాదు హాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది అంతేకాదు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు హీరోలు ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఇంప్రెస్ అయి ఎన్టీఆర్ తో వర్క్ చేయాలనుందని ఓపెన్ గానే చెప్పారు అంత క్రేజ్ తర్వాత దేవరా రావడంతో ఈ సినిమా మాసివ్ సక్సెస్ అయితే ఆ క్రేజ్ ని కంటిన్యూ చేసే ఉంటుంది ఎన్టీఆర్ కి అంతేకాదు ఎన్టీఆర్ కి బాలీవుడ్లో క్రేజ్ ఉన్న మార్కెట్ ని పెంచేది మాత్రం కలెక్షన్లై ట్రిప్లార్తో వచ్చిన క్రేజ్ దేవరతో కంటిన్యూ అయితే నార్త్ మార్కెట్ గ్యారంటీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే దేవర సక్సెస్ ఎన్టీఆర్ కు చాలా ఇంపార్టెంట్ ఎన్టీఆర్ తో పాటు దేవర సక్సెస్ కొరటాలకు చాలా క్రూషియల్ కొరటాల రెండేళ్ల ముందు వరకు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్లే అయితే చిరంజీవి చరణ్ తో చేసిన ఆచార్య మూవీ కొరటాల అప్పటి వరకు చేసిన హిట్ సినిమాలన్నీ డామినేట్ చేసేంత ఫ్లాప్ అయింది దాంతో విపరీతంగా ట్రోల్ అయ్యారు కొరటాల సో ఇప్పుడు దేవరతో హిట్ అందుకుంటే ఆచార్య ఫ్లాప్ ను మరిచిపోయి ఫ్యాన్స్ ఇంప్రెస్ అవుతారు కాబట్టి కెరీర్ కు మైలేజ్ దొరికే ఛాన్సుంటుంది అందుకే ఎన్టీఆర్కు దేవర ఎంత ఇంపార్టెంటో కొరటాలకు కూడా అంతే ఇంపార్టెంట్ దేవర సక్సెస్ ఇంపాక్ట్ జాన్వీ కపూర్ మీద కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే బాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పటి వరకు అక్కడ పట్టుమని ఒక్క హిట్ కూడా కొట్టలేదు అయితే దేవరతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది లో వర్కౌట్ కాకపోయినా లో అయినా తన ఫేట్ మారుతుందని స్టార్ స్టేటస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది జాన్వీ హీరో హీరోయిన్ డైరెక్టర్ తో పాటు దేవర సక్సెస్ తో ఇంపాక్ట్ అయ్యేది సైఫ్ అలీ ఖాన్ దేవరలో ఎన్టీఆర్ తో పాటు ఈక్వల్ రోల్ చేస్తున్నారు పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తున్నారు ఇప్పటికే ఆది పురుషులో బాగా ట్రోల్ అయిన సైఫ్ ఖాన్ ఫుల్ ఫ్లెజ్ రోల్లో దేవర చేశారు ఈ సినిమా హిట్ అయితే తెలుగులో సైఫ్ మోస్ట్ వాంటెడ్ విలన్ అవ్వడం గ్యారంటీ ఇక లాస్ట్ బర్నార్ ద లీస్ దేవరా హిట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా అవసరం ఎందుకంటే అనిరుధ్ ఆరేళ్ల నుంచి తెలుగు సినిమాలు చేస్తున్నాడు అయినా తెలుగులో ఒక్క సాలిడ్ ఆల్బం కూడా ఇవ్వలేదు అసలు సినిమాలకు అనిరుద్ధ మ్యూజిక్ మైనస్ అని కూడా ట్రోల్ చేశారు కొంతమంది కానీ ఈసారి దేవర హిట్ తో ఆ నెగిటివిటీని పోగొట్టడంతో పాటు తెలుగులో తన సాలిడ్ మార్క్ చూపించాలని వెయిట్ చేస్తున్నాడు మరి వీళ్ళందరికీ దేవర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి స్టార్ హీరోలు హీరోయిన్ల కోసం వెతుక్కుంటున్నారు మొత్తం కథ రెడీ ఉన్నా హీరోయిన్ ఫిక్స్ చేయడానికి మాత్రం టైం తీసుకుంటున్నారు మరి స్టార్ హీరోల బిగ్గెస్ట్ ఛాన్స్ అసలు హీరోయిన్ల కోసం వెతుకుతున్న టాప్ హీరోలు ఎవరు హిట్ లో ఉన్న హీరోలు ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లు ఈ ముగ్గురు కలిసి సినిమా సెట్ చేసేసుకుంటున్నారు మరి ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్ కూడా ఇంపార్టెంటే ఇప్పుడు ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ ఎవరా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ పాత హీరోయిన్లతో బోర్ కొత్త క్రేజ్ పెద్దగా ఉండదు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఏ హీరోయిన్ బాగుంటుందా అని చూసుకుంటున్నారు హీరోలు ఎన్టీఆర్ దేవరాకి జాన్వీ కపూర్ ని సెట్ చేసి మంచి క్రేజ్ తీసుకొచ్చుకున్నారు మరి నెక్స్ట్ మంత్ నుంచి మొదలయ్యే ప్రశాంత్ నీళ్ళ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని చూపిస్తారో అసలు ఎవరిని కన్సిడర్ చేస్తున్నారో అంటూ ఆలోచనలో పడ్డారు జనాలు ప్రభాస్ కి కూడా ఇలాంటి సిచ్యువేషనే ఫేస్ అవ్వబోతోంది ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ షూట్ లో ఉన్నారు రాజాసాబ్ లో స్టార్ హీరోయిన్లు ఎవరూ లేరు నిధి అగర్వాల్ రిద్ది సంయుక్త మీనన్ ఇలా యావరేజ్ క్రేజ్ ఉన్న వాళ్లే హీరోయిన్స్ గా చేస్తున్నారు అయితే ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యే హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది ఒక హీరోయిన్ గా ఆల్రెడీ ఇమాన్విని అనౌన్స్ చేశారు మరి ఇంకో మెయిన్ హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారా అన్న క్యూరియాసిటీ పెరుగుతోంది ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డితో చేయబోతున్న స్పిరిట్ కూడా హీరోయిన్ ఎవరన్న టాక్ నడుస్తోంది సందీప్ తన హీరోయిన్ పర్టికులర్ గా చూస్ చేసుకుంటారు అందుకే ప్రభాస్ కి జోడీగా ఎవరిని సెర్చ్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ అయిపోయింది ఇక సెట్స్ మీద కెళ్లడానికి రెడీగా ఉన్న మహేష్ రాజ్మౌళి సినిమాలో కూడా హీరోయిన్ ఎవరో అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు జనాలు రాజ్ఞాన స్కేల్ వైజ్ మేకింగ్ వైజ్ గ్రాండ్ ఇయర్ వైజ్ అన్ని భారీగానే పెట్టి సినిమా చేస్తారు స్పెషల్లీ హీరోయిన్ కూడా సినిమాకి మైలేజ్ అయ్యేలా సెట్ చేసుకుంటారు అలా ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ లో బాలీవుడ్ నుంచి ఆలియా భట్ హాలీవుడ్ నుంచి ఒలీవియాని తీసుకొచ్చారు మరి అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న మహేష్ రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఎవరో ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉంది మరి ఈసారి ఏ కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తారో చూడాలి అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్స్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఎందుకంటే డ్యాన్స్ స్టైల్ స్క్రీన్ ప్రజెన్స్లో బన్నీకి పోటీ ఇవ్వాలంటే హీరోయిన్ కూడా అదే లెవెల్లో ఉండాలి అందుకే త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో తిరగక్కబోతున్న సినిమాలో హీరోయిన్ ఎవరా అన్న టాక్ మొదలైంది అల్లు అర్జున్ పుష్ప సినిమాలో రష్మికాని హీరోయిన్ గా తీసుకుని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు త్వరలో త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమాలో హీరోయిన్ ఎవరా అన్న చర్చ స్టార్ట్ అయింది బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాల్లో హీరోయిన్స్ ని ఇంట్రెస్టింగ్ గా పేర్ చేశారు మరి రాబోయే సినిమాలో బన్నీకి ఎవరిని సెట్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ నాని కూడా ఈ మధ్య హీరోయిన్ల విషయంలో ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నారు సరిపోదా శనివారంలో ప్రియాంక అరుల్ మోహన్ తో నాని తన రాబోయే రెండు సినిమాల్లో ఏ హీరోయిన్ ని పెట్టుకోవాలని చర్చించుకుంటున్నారు ఇప్పటికే శ్రీకాంత్ తోదలతో చేస్తున్న రెండో సినిమాలో జాన్విని అనుకుంటే జాన్వి బడ్జెట్ కావడంతో మిడ్ రేంజ్ హీరోయిన్ ని సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ మరోవైపు హిట్ త్రీలో కూడా హీరోయిన్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు హీరోయిన్ కోసం వెతుక్కుంటున్నారు విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అయితే రాహుల్ సమకృత్య కిరణ్ కోలాతో చేయబోతున్న సినిమాల్లో హీరోయిన్లు ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు మరి ఈసారి బాలీవుడ్ హీరోయినా లేక సౌత్ హీరోయినా అనేది తెలియాల్సి ఉంది గేమ్ చేంజర్ సడన్ సర్ప్రైజ్ జపాన్ లో రిలీజ్ అవుతున్న హనుమాన్ షూటింగ్ కంప్లీట్ చేసేసిన శర్వానంద్ ఎమోషనల్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేసిన ఆలియా ఈ గేమ్ చేంజర్ సడన్ సర్ప్రైజ్ చేశారు సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన టీం రామచ్చా పాట గురించి నిన్న బ్రీఫింగ్ ఇంటర్వ్యూ చేసి రిలీజ్ చేసింది టీం ఇరవై ఎనిమిదిన పాట ప్రోమో రిలీజ్ చేసి వచ్చే సోమవారం ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం కార్తికేయ టూ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ మూవీ చేసిన చందు మొండేటి బర్త్డే పోస్టర్ రిలీజ్ చేసింది నాగ చైతన్య సాయి పల్లవి లీడ్ రోల్స్ లో ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నారు చందు హనుమాన్ మూవీ మరో ట్రెండ్ సెట్ చేసింది ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్ లో ఈ సంవత్సరం సంక్రాంతికి తెరకెక్కిన హనుమాన్ వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు ఈ సినిమా జపాన్లో అక్టోబర్ నాలుగున రిలీజ్ కాబోతోంది డిఫరెంట్ మూవీస్ చేసే శర్వానంద్ లేటెస్ట్ గా తన ముప్పై ఏడవ సినిమా షూట్ కంప్లీట్ చేశారు ఆరు నెలల నుంచి కంటిన్యూస్ గా షూట్స్ లోనే ఉన్న శర్వానంద్ ఈ సినిమా కంప్లీట్ చేసి పదిహేను రోజుల వెకేషన్ కి అమెరికా వెళ్లబోతున్నారు మళ్లీ రాగానే ముప్పై సినిమా షూట్ చేస్తారు సుధీర్ బాబు లీడ్ రోల్లో ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మా నాన్న సూపర్ హీరో మూవీ నుంచి వెడ్డింగ్ సాంగ్ ఈ నెల ఇరవై రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం కార్తి అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో వారం థియేటర్ లోకి వస్తున్న సత్యం సుందరం సినిమా న్యూస్ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ రైనా లీడ్ రోల్స్ లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జిగరా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీం ప్రిన్స్ నరేష్ అగస్తియా లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా కలి అక్టోబర్ నాలుగున థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు ఇదివల్ టెన్ మ్యాక్స్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం టీవీ